మేం గర్జిస్తే ఎట్లుంటదో మా గొంతు కానీ మా పని విధానం కానీ మా ప్రజల్లో మాకుండేటువంటి ఆదరణ మీకు ఉందారా? కోడంగల్ ప్రజలు ఓడిస్తే మల్కాజ్గిరిలో వచ్చి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా గెలిచినాం. దాన్ని పెద్దగా ప్రచారం చేస్తున్నాం. పీసీసీ పదవి రాగానే ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా కర్ణాటకకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో నేను ప్రమాణ స్వీకారం చేస్తున్న ముఖ్యమంత్రినైనా నేను ఉద్ధరిస్తా నా ప్రమాణ స్వీకారానికి రమ్మంటే ఎవడు కూడా రాలే. అంతెందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా నీ సమావేశాలకు వస్తలేరు, అది గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడుతున్నావు ప్రజల గురించి, దళితుల గురించి, బంజారాల గురించి, ఆదివాసీల గురించి. ఎంతమంది ఉన్నారా నీ సభలో? దళితులు ఉన్నారా నిజంగానే? ఉన్నారా ఆదివాసీలు, గిరిజనులు? నీ తొత్తు గ్యాంగ్ను పెట్టుకొని తిరుక్కుంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నావు. గజ్వెల్లో సభ పెడతా, ఎవడు వస్తాడో రండి అంట. ఎవడు వస్తాడురా నీ సభకు? ఎవడు పట్టించుకుంటాడురా నిన్ను? ఏదో నేను ఆ రోజు మాట్లాడినా, ఎందుకంటే నీ మాట విధానం నచ్చక మొదట్లోనే నిన్ను నోరు కంట్రోల్ చేసే విధంగా, నిన్ను నియంత్రణలో పెట్టే విధంగా ఏదైనా కార్యాచరణ చేపడితే బాగుంటుందేమని ఆలోచనతో అన్నాం. కానీ మా పార్టీలో నీ పేరెత్తితే చర్చించడానికి ఎవరు కూడా సిద్ధంగా కనిపిస్తలేరు. మేమెందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఈరోజు ఈ రాష్ట్రమే కాదు సమాజం అంతా కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి దళిత బంధు పథకం విషయంలో భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మా కోసం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఈ పథకం అద్భుతమైనటువంటి పద్ధతిలో అమలు చేయడం కోసం. దళితులు ఒక్కలే గారు, దళితుల పట్ల ప్రేమ కలిగినటువంటి సంబంధ వర్ణాలు, అగ్రవర్ణాలు, అన్ని వర్గాల ప్రజలు ఈ పథకం అమలవుతే, ఈ వ్యత్యాసాలు తొలగిపోతే బాగుంటుంది అని చాలా గొప్పగా ఆలోచన చేస్తే, నువ్వేమో దాన్ని పొలిటికల్గా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, రాజకీయంగా వాడుకునేటువంటి పద్ధతిలో నువ్వు ముందుకు పోతా ఉన్నావు. ఏ ఒక్క దళితుడు నీ పంచాన చేరేటువంటి అవకాశం లేదు. పాపం ఆ సోదరిమణి సీతక్క గారు నీ ఆదేశాల మేరకు పోయి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు మొక్కుతా ఉంది. నీది అసలు ఏ పార్టీ? నీకెవరు దశ చేస్తూ ఉన్నారు? మార్గనిర్దేశం ఎవరు చేస్తున్నారో తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు. అక్రమంగా తెలంగాణను దోచుకున్నటువంటి డబ్బులతోన ఒక పక్క చంద్రబాబు నాయుడు నిన్ను పోషిస్తున్న సంగతి తెలంగాణ సమాజానికి తెలుసు. మరోపక్క మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులైన తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను వాడుకొని ఎంతమంది బిజినెస్ పీపుల్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకోలేదో మాకన్నీ కూడా సమాచారాలు ఉన్నాయి. నీ చిట్టా బయట పెడతాం. మా గురించి ఏందిరా నువ్వు బయట పెట్టేది? ఏం తెలుసురా మా గురించి నీకు? నీ వ్యవహార శైలి ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. అది తెలిసేటట్టుగా నువ్వే చేసుకున్నావు. అడ్డంగా ఓటుకు నేటు కేసులో దొరికిపోయినావు, చిప్పకూడు తిన్నావు, జైలు జీవితం అనుభవించినావు. ఇంకంతకంటే ఏం మించి లేదు అని తెగిడిసి మాట్లాడుతూ ఉన్నావు. బిడ్డ, నీ ఆశయం ఏదైతే ఉందో అది పగటి కల మాత్రమే. 4 కోట్ల ప్రజానీకానికి సేవ చేసే భాగ్యం ఇచ్చిన ఎవడిచ్చినరా నీకు భాగ్యం? నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎక్కడుందిరా నీ కాంగ్రెస్ పార్టీ? ఉందా హుజూరాబాద్లో? చేస్తావా పోటీ? ఇక్కడ తెచ్చుకుంటావా డిపాజిట్? జరుగుతుంది ఇక్కడ నిజమైనటువంటి యుద్ధం. ఒక పక్క ఇక్కడ దళితుల, బడుగు బలహీన వర్గాల భూములు దోచుకొని ఈరోజు బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం కాపాడుతుందనే ఒక తప్పుడు భావనలోన, ఆలోచనలతోన ఇక్కడ మాజీ మంత్రిగా ఒరగబెట్టినటువంటి ఈటల రాజేందర్ గారేమో మోడీ గారి నీడన బతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వేమో అడ్డంగా దొరికినటువంటి డబ్బుతోన కొన్ని డ్రామాలు చేసుకుంటూ ఒక బ్రోకర్ లాగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఈరోజు అపహాస్యం చేసే విధంగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. ప్రత్యేకంగా దళితుల గురించి మాట్లాడినావు కదా, దళితుల ఇండ్ల దగ్గరికి వస్తే ఓటు అడిగితే మీ ఇంటి పైన జెండా పెట్టుకోమని చెప్తే తొండలకి ఏమంటావారా? హౌలే, బుద్ధుందారా నీకు? జ్ఞానం ఉందారా? వాడే భాష ఏంద్రా నువ్వు ప్రతిసారి? మేమురా మాట్లాడింది నీ ప్రెస్ మీట్కు, నీ మీటింగ్కు మేము స్పందించి ప్రెస్ మీట్ పెట్టింది నేను. నా వర్గం లేదారా? నా దళిత సామాజిక వర్గం నొచ్చుకోదారా? మమ్మల్ని నారా నువ్వు తొక్కేది? దమ్ముందారా నీకు? ఏదో చేస్తా అంటున్నావు. ఒక్క శాసనసభ్యుడు ప్రెస్ మీట్ పడితేనే ఇంత ఉలిక్కి పడుతున్నావు, ఇంత ఆక్రోశం, ఇంత అసహనం విలపుస్తూ ఉన్నావు. నువ్వు ఒక పార్టీకి అధినేతవా? ఎవరైనా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉందా? ఎవరైనా మీ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి గారు ఒక ఊరును కాదురా వెధవ, రాష్ట్రాన్ని దత్తత తీసుకున్నాడు. భవిష్యత్తులో దేశానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తాం. అయిపోయింది మీ జాతీయ అంతర్జాతీయ పార్టీల పని, వచ్చింది ఈరోజు ప్రాంతీయ పార్టీల శకం.
ప్రాంతీయ పార్టీల సత్తా ఏందో చూపిస్తాం. ముఖ్యమంత్రి గారు ఏకం చేస్తారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా. ఆ ప్రయత్నం చేయడానికి మీ రాహుల్ గాంధీకి దమ్ము లేదు, మీ సోనియా గాంధీకి ఆలోచన లేదు, నీ అటువంటి సన్యాసి గానికి ఏం జరుగుతుందో భారతదేశంలో కొంత కూడా అవగాహన లేదు. కానీ ఈరోజు మేము ఏదో కట్టెలు కడతామని మాట్లాడుతూ ఉన్నాం, తొక్కుతామని మాట్లాడుతూ ఉన్నాం, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం, ఎన్నోసార్లు సవాల్ విసిరినాం. నా పేరు తీసుకోవడానికి వణుకుతున్నారా వెదవా నువ్వు? నా గురించి తెలుసని మాట్లాడుతున్నాం ఇండైరెక్ట్గా. నా పేరు తీసుకోకుండా నీ గురించి చరిత్ర తెలుసా? ఏం చరిత్ర తెలుసురా? కింద క్షేత్రస్థాయి నుంచి కింది నుంచి వచ్చినాం, నీలాగా తప్పుడు మాటలు మాట్లాడలే. మా అయ్య పోలీస్ పటేల్, మా తాత ఇంకో పటేల్, నేనొక బుడ్డార్ ఖాన్, నేనొక దొంగ, మా అయ్య ఒక మర్డరర్ అని చెప్పే విషయాలన్నింటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎన్ని ఎకరాలకు రా ఆసామి నువ్వు? ఎక్కడొచ్చినాయిరా ఇక్కడ వందల కోట్లు వేల కోట్లు అడ్డంగా సంపాదించిన డబ్బుతోనా నోటికొచ్చినట్టు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు? మరొకసారి చెప్తా ఉన్నా, నిజంగానే గనక యుద్ధ భూమి ఒకటి దొరికిందంటే ఈరోజు యుద్ధం చేయడానికి హుజూరాబాద్ అడ్డాగా ఉంది. ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బులతోనా, ప్రజల ఓట్లేసిన ప్రజలను అపహాస్యం చేసి పార్టీ మారినటువంటి ఈరోజు ఈటల రాజేందర్ గారి పైన పోటీ చేయడానికి సాధ్యం కాదు కానీ ఈటల రాజేందర్ గురించి ఉచ్చరిస్తున్నాం. తెలియదా ప్రజలకు? బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్ముకైన విషయం యావత్తు రాష్ట్రానికి తెలుసు. నీకు దమ్ము లేక ఇక్కడ పోటీ గురించి ఇక్కడొచ్చి సభ పెట్టరా? దమ్ముంటే ఇక్కడొచ్చి పోటీలో నిలబెట్టరా? నీ అభ్యర్థిని ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించడానికే గజగజ వణుకుతున్నా నువ్వు. కేసీఆర్ గారి గజ్వేల్ గడ్డ పైన కాంగ్రెస్ జెండా పాతుతా అంటావా? కాంగ్రెస్ జెండా నీ ఇంటి పైన పెట్టుకోరా. దమ్ముందారా అసెంబ్లీ పైన ఎగరేయడానికి? అంటే అసెంబ్లీలో నీకు ఒక హోదాతో రావడానికి ఆస్కారం ఉందా? ఇప్పుడే కాదు కదా, భవిష్యత్తులో నిన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదనే విషయాన్ని గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆరిపోయే దీపానికి వెలుగెట్టుకో అన్నట్టుగా ఎట్లాగూ ఏ పదవి వచ్చేటువంటి అవకాశం లేదు. ఈరోజు పీసీసీ పదవితోనే దేశస్థాయి గుర్తింపు సాధించాలని అనుకుంటా ఉన్నావు. నీకంటే మొనగాడు ఈ రాష్ట్రంలో లేడన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఎక్కడున్నారా? వెనక ముందు జానారెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, జీవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నారా మీ సీనియర్ నాయకులంతా? నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి నువ్వు ఒక లాబీయిస్ట్, ఒక బ్రోకరు కాబట్టి ఏ రకంగా వాళ్ళని లోబర్చుకున్నావో తెలియదు. కాంగ్రెస్ పార్టీని పార్టీకి అధ్యక్షుడు అయినా మంచిది, కానీ పార్టీ గురించి మాట్లాడుకో, పార్టీ ఎదుగుదల గురించి మాట్లాడుకో. ఏ రకంగా మేము దళిత బంధు ఈరోజు 10 లక్షలు ఇస్తున్నాం, మీరు ఏ రకంగా ఇస్తారో చెప్పండి. అది కనీసం మేనిఫెస్టోలో పెట్టడానికి మాట్లాడడానికి కూడా నీకు సాహసం లేదు. మేము అమలు పరుస్తున్నాం హుజూరాబాద్లో. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మా పైన కనుక మీకు ప్రేమ ఉంటే, మా పైన మీకు విశ్వాసం ఉంటే ఎగిరేయండి గులాబీ జెండాలు మీ ఇండ్ల పైన. చూద్దాం ఎంతమంది కాంగ్రెస్ పార్టీ జెండాలను ఈ దళిత వార్డుల్లో ఎగిరేస్తారో చూద్దాం, ఏది కులమానమో చూద్దాం. అంతెందుకు నీకు డిపాజిట్ తెచ్చుకొని చూపించి దమ్ముంటే? ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ మాత్రం ఊరేగింపులు చేసుకుంటూ తిరుగుతున్నాడు, పట్టించుకోవడం లేదు. నిజంగానే కనుక అనుకుంటే లెక్కలు తీస్తాం. అక్కడ హరిజన గిరిజనులు ఎంతుండ్రు, దళితులు ఎంతుండ్రు, ఆదివాసీలు ఎంతుండ్రు, ఎంతమంది నీ సభలకు వస్తుండ్రో చూడు. నీ ఎంబడి కనిపిస్తున్నదంతా నీకు బ్రోకరిజం చేసేవాళ్ళు, నీవిచ్చేటువంటి ఎంగిలి మెతుకులకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు. అవమానకరంగా ఉంటుంది కొంతమంది మాటలు వింటూ ఉంటే. ఈయన ఊరేగుతున్నటువంటి ఈ ప్రచారంలో ప్రచారకర్తలుగా కొంతమంది జమ అయినారు. మరీ ముఖ్యంగా ఎన్నోసార్లు ఎంపీలుగా, ఎంపీ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు నిన్న వచ్చిన మొన్నొచ్చినటువంటి బచ్చాగాడి కింద ఎట్లా పనిచేయడానికి మీరు పూనుకుంటున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డికి సూటిగా, దమ్ముంటే స్పందించరా, కూర్చున్నావు కదా ఆత్మగౌరవ సభలో, ఆత్మగౌరవ దళిత గిరిజన ఆదివాసీ ఆత్మగౌరవం అని కూర్చున్నావు కదా, దమ్ముంటే నా మాటకు స్పందించు.